అయితే లలిత జ్యువెలర్స్ 52nd బ్రాంచ్ అమలాపురంలో అయితే ఉన్నాం. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. హలో సార్, ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉండబోతుంది? 52nd బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, ఇలా ఏమేం కొత్త మోడల్స్ ఉండబోతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబాల్ అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఇప్పుడు దాకా అమలాపురంలో ఒక బ్రాండెడ్ జ్యువెలరీ అనేది ఇప్పుడు దాకా లేదు. అంటే చెప్పుకోదగిన ఆర్నమెంట్స్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న కస్టమర్ తాలూక వాళ్ళ మైండ్లో ఉన్న డిజైన్స్ కానీ అలాంటి ఇప్పుడు దాకా ఎవరు కూడా పెట్టలేదు. చిన్న చిన్న షోరూమ్స్ మాత్రం ఉన్నాయి. మొదటిసారిగా అమలాపురంలో మనం లలిత జ్యువెలరీ అనే కొత్త న్యూ షోరూమ్, ఇంత బ్రాండెడ్ జ్యువెలరీ అనేది మనం స్థాపించాము. ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్ ఆర్నమెంట్స్ ఏంటంటే కస్టమర్స్ తాలూకా మైండ్ సెట్ని బట్టి, సో ఇక్కడ కొంచెం కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా కొంచెం కస్టమర్స్కి ఎక్కువ వీళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ తీసుకొని వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలి, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఉండాలి, ఎంత వెయిట్ నుంచి కావాలి, సో అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫస్ట్ టైం ఇక్కడ అనుకున్నటువంటి డిజైన్స్ అన్ని కూడా మనం కొత్తగా ఇనాగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఏంటంటే చిన్న వస్తువు దగ్గర నుంచి, చిన్న ఆర్నమెంట్ దగ్గర నుంచి పెద్ద ఆర్నమెంట్ వరకు ప్రతి ఒక్క జ్యువెలరీ కానీ డిఫరెంట్ కలెక్షన్ కానీ మనం కొత్తగా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇలాంటి షోరూమ్ అనేది ఎక్కడ కూడా మనం చూడాలి. ఓకే, అది కూడా అమలాపురం నుంచి చాలా చిన్నది అంటారు, బట్ చిన్నదని కాదు, బట్ కస్టమర్స్ వాళ్ళకి బేస్ అనేది ఉంటుంది. సో మనం వచ్చిన తర్వాత మిగతా జ్యువెలర్స్ అనేవి కూడా రావడానికి ఒక ఫ్రంట్ ఫుట్ అనేది మనం వేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూసారంటే యాంబియన్స్ అని కూడా మనకు విశాలంగా ఉండడానికి, కస్టమర్ చూసే విధంగా అందరూ కూడా కన్వెంట్ ఉండడానికి మనం పెద్ద జ్యువెలరీ అనేది మనం స్థాపించడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ కలెక్షన్ రింగ్స్ నుంచి మనకి హయ్యర్ కలెక్షన్ ఇంకా జ్యువెలరీ వరకు అన్ని ఏ టు జెడ్ ఉంటాయి. సో ఇక్కడ మనకి రింగ్స్ అంటే అమలాపురం అనగానే చాలా మంది ఏంటి అంటే అరే ఇక్కడ తక్కువ బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్కువ బడ్జెట్ తీసుకోరు అనే మిస్కన్సెప్షన్ ఒకటి ఉంది, మరి దాని గురించి ఏమంటారు? సో అలా లేదండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా మారి, ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అంత చిన్న వస్తువు అని కాదు, ఎందుకంటే ఇప్పుడు చూస్తే చిన్న వస్తువు పెద్ద వస్తువు అని కాదు, ఫస్ట్ కస్టమర్కి నచ్చే వస్తువు అనేది మనం పెడుతున్నాం. ఎందుకంటే బడ్జెట్ ఆలోచించట్లా ఇప్పుడు, ఎందుకంటే ప్రజెక్ట్ గ్రామీణ చూసుకుంటే కొంచెం హై ఉంది అలాగని చెప్పేసి కస్టమర్ పర్చేసింగ్ అనేది ఆగట్లేదు, బట్ కస్టమర్కి అంటే నచ్చే విధంగా మన కలెక్షన్ అనేది మనం నూతనంగా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్ అలాగే ఇక్కడ కలెక్షన్ చూస్తే ఓవరాల్ ఒక రింగ్ సెక్షనే మొత్తం ఫుల్ ఫ్లెచ్డ్ గా ఉంది, అండ్ పైన ఫ్లోర్ అంతా చూస్తే వావ్ అనే విధంగా ఉంది. సో కస్టమర్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే నిన్న నైట్ నుంచే ఇక్కడ చాలా మంది ఉండడం జరిగింది, మేము చూసాము. సో ఇవాళ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా 2 డేస్ బిఫోర్ నుంచి కూడా కస్టమర్స్ ఫ్లోటింగ్ అనేది కూడా మనకి ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడెప్పుడు షోరూమ్ అనేది ఓపెన్ అవుతుందా, ఎప్పుడెప్పుడు పర్చేస్ చేద్దామా అన్న కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఆర్నమెంట్ చూసుకుంటే ఒకే ఆర్నమెంట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అందరూ ఉంటాయి. సో కస్టమర్ కావాల్సింది ఏంటంటే ఒక వస్తువు అంటే ఫింగరింగ్ తీసుకున్నాం అంటే ఒక వస్తువు కోసం వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ కావాలి కస్టమర్స్కి. సో దాంతోపాటు అనుకున్న వెయిట్ రేంజ్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అమలాపురంలో మీరు అన్నట్టు నిజంగానే అంటే అవసరం వాళ్ళు చేసినవి తప్పించి పెద్దగా అరే ఇది పెద్ద షోరూమ్ అన్నట్టుగా అయితే ఎక్కువ మట్టుకు లేవు. ఇది ఫస్ట్ షోరూమ్ అనుకుంటా ఇంత గ్రాండ్ ఓపెనింగ్ తోని ఉండడము. చాలా మంది ఏంటంటే అటు వెళ్తున్నారు, వేరే ఊర్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో లలిత జ్యువెలర్స్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ రాబోతున్నాయి మా ప్రజలకు ఇక్కడ? సో బెనిఫిట్ అంటే ఖచ్చితంగా లలిత జ్యువెలరీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కస్టమర్స్ కి మనం వచ్చామంటే చాలా తక్కువ రేంజ్ నుంచి, అంటే వేస్టేజ్ ఎంతమంది ఎంత వేస్టేజ్ ఎలా చేస్తున్నారు అనేది ఒక అవేర్నెస్ అనేది లేదు. మనం ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక కస్టమర్కి అవేర్నెస్ తీసుకురావడానికి వచ్చాం మనం. అంటే డబ్బులు మా ఎండి గారు చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికనే రావు అదే కాన్సెప్ట్తో ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనం వచ్చిన తర్వాత. ఎందుకంటే మనం డైరెక్ట్గా పిక్ చేస్తాం, ఇమేజ్ ఇస్తాము, దాంతోపాటు ఎస్టిమేట్స్ ఇస్తాము, 10 షోరూమ్స్లో కంపేర్ చేయడానికి ఇస్తాం. అంటే ఒక కస్టమర్ని ఎవరినెస్ తీసుకురావడం కోసం మనం ముందుకు వచ్చాం, అంటే ఒక స్టెప్ ముందుకు వచ్చాం. సో అమలాపురం వచ్చేసరికి ఇక్కడ ఏదైనా వస్తువు కొనాలన్నా లేదంటే మ్యారేజ్ ఏమైనా ఉండాలన్నా ఇయర్లీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ మన షోరూమ్స్కి వెళ్ళే విధంగా ఉంటుంది. ఎందుకంటే మన ట్రావెలింగ్ కానీ లేదంటే కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి తర్వాత ఫీడ్బ్యాక్ని బట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అమలాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.